నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. రేపే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష. ఈనాడు అమరావతి రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, పర్స్, నోట్స్, చాట్లు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి ఇవి పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. వాటిని పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకురావద్దని, భద్రతా దృష్ట్యా ఇంటి దగ్గరే వదిలివేయాలని కూడా, ఎలాంటి ఏర్పాట్లు కూడా అక్కడ వాటిని భద్రపరచకుండా కూడా పోలీస్ నియామక మండలి తెలిపింది. అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకుని రావాలి. పరీక్ష హాల్ టికెట్ బ్లాక్ లేదా బ్లూ బాల్ ప్యాంట్ పెన్ తెచ్చుకోవాలి అని పోలీసు నియామక మండలి అభ్యర్థులకు తెలియజేయడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తుగాక ఒక్కో పోస్టుకి 83 మంది పోటీ ఉండటంతో మొత్తం 6100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా 503486 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపుగా 395000 మంది పురుషులు, 100000 మంది మహిళలు ఒక్కో పోస్టుకు సగటున 83 మంది పోటీ పడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క ఎగ్జామ్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము. కాంపిటీషన్ పోస్టుకి 83 మంది ఉన్నారని ఎవరు కూడా భయపడవద్దు. ఎందుకంటే సంఖ్యను బట్టి కాకుండా క్వాలిటీని బట్టి, ప్రిపరేషన్ బట్టి జాబ్ వస్తుంది అనేటువంటిది మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా పరీక్షా కేంద్రానికి టెన్షన్ లేకుండా 1 గంట ముందుగానే చేరుకొని ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసి జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.